హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుండి నేను కిచెన్లోకి కొన్ని మట్టి పాత్రలు తీసుకోవాలని అనుకుంటున్నాను. అయితే టైం కుదరక నేను వెళ్ళి తీసుకోలేకపోయాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చింది కదా, మంచినీళ్ళ కుండ కోసం వెళ్ళాము. ఇంకా అలాగే మిగిలిన కొన్ని కూడా తీసుకున్నాను నేను. ఈరోజు నేను ఏమేమి తీసుకున్నా, ఎంత రేట్కి తీసుకున్నా అని మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మట్టి పాత్రలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఏమేమి విషయాలు చూసి చెక్ చేసి తీసుకోవాలి అని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ అయితే ఇదండి, ఇది కర్రీస్ చేయడానికి కోసం అని చెప్పి తీసుకున్నాను. కూరలకి కడాయి స్టైల్లో కూడా ఉన్నాయి, కానీ నాకు ఈ మోడల్ బాగుంటుందని అనిపించింది. ఇది బాటమ్ కూడా వెడల్పుగా ఉంది కదా, చేపల పులుసు వాటికి కూడా బాగుంటుంది. దీని కాస్ట్ 220 రూపీస్ అండి. లోతు ఇది మరీ ఎక్కువగా కూడా లేదు, కడాయి సైజ్ కూడా పెద్ద సైజే బాగుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇది పెరుగు తోడు పెట్టుకోవడానికి తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇది వాడుతున్నాను, ఈ చిన్న కుండ టైప్ ఇంట్లో వాడుతున్నది, ఇది ఇప్పుడు తీసుకున్నది కాదు, మీకు చూపిందామని తీసుకొచ్చాను. ఇది అడుగును కూడా చూసారా, బ్లాక్గా అయిపోయింది. నేను పాలు కొంచెం వేడి చేయాలి కదా తోడు వేయడానికి, దీంట్లోనే పెట్టి వేడి చేస్తూ ఉంటాను అనమాట, అందుకు బ్లాక్గా అయిపోయింది. ఇది బాగానే ఉంటుంది, కాకపోతే చిన్నది అయిందని చెప్పి నేను ఇప్పుడు కొంచెం పెద్దది తీసుకున్నాను పెరుగు తోడు పెట్టుకోవడానికి. దీని ప్రైస్ 80 రూపీస్ అండి. ఇంకా తర్వాత ఇది తీసుకున్నాను, ఇది జస్ట్ ఒక వాటర్ బాటిల్ టైపు, అంటే భోజనాలు అది చేసినప్పుడు ప్రతిసారి కుండ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇందులో వేసి తెచ్చుకుంటే గ్లాసెస్లో అది వేసుకోవడానికి అది బాగుంటుంది అని అనిపించి తీసుకున్నాను. ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి మరి. దీని కాస్ట్ 150 రూపీస్ అండి. ఇంకా నెక్స్ట్ ఇది మంచినీళ్ళ కుండ, మీడియం సైజ్ తీసుకున్నాను, ఇది 250 రూపీస్ పడింది. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ముందుగా ఎలా చెక్ చేసుకోవాలి అని చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇలా ఈ సౌండ్ రావాలి మనం దీని బాటంలో ఇలా ట్యాప్ చేసినప్పుడు, అంటే ఒక మెటాలిక్ సౌండ్ రావాలి. అలా వస్తే అది బాగా కాలిన మంచి కుండ అని, అలాగే కొంచెం థిక్గా కూడా ఉండాలండి, అలా ఉంటే ఈవెన్గా కుక్ అవుతుంది మన వంట. అలాగే తర్వాత పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా గ్లేజ్డ్ వస్తున్నాయి ఇప్పుడు మట్టి పాత్రల్లో, అంటే బాగా షైనింగ్గా ఉండి అలా ఉంటున్నాయి. అవి కెమికల్స్ అవి ఉంటాయండి పైన కోటింగ్ అలా, సో దానికంటే మనకి ఇక్కడ న్యాచురల్గా కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉన్న పాత్రలే తీసుకొని మనం వండుకుంటే బాగుంటుంది హెల్త్కి. తర్వాత కుండలు అయితే కనుక దానికి ఏమైనా హోల్స్ అవి ఉన్నాయేమో, వాటర్ వేసి ఒకసారి చూపించమంటే వాళ్ళు వాటర్ వేసి చూపిస్తారు మీకు, అలా చెక్ చేసుకుని తీసుకోండి. ఇవి నేను ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చానండి. వీటిని ఉపయోగించే ముందు సీజనింగ్ ఎలా చేయాలి, అలాగే వాడిన తర్వాత వీటి క్లీనింగ్ ఎలాగా అని నేను మరొక వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.